లోకేష్ మహానాడికి చేరుకోవడం కలివిడిగా తిరగడం అందరినీ కలుపుకువెళ్లే ప్రయత్నం చేయటం యువ నాయకులను ప్రోత్సహిస్తూ సాగారు అదే సందర్భంలో రాయలసీమకు సంబంధించి టూర్ ముగిపోతున్నటువంటి నేపథ్యంలో పాదయాత్ర మిగతా వైపుకి వస్తున్నటువంటి నేపథ్యంలో సీమ రోడ్ మ్యాప్ని త్వరలో ప్రకటిస్తానని ప్రకటించారు రాయలసీమ రోడ్ మ్యాప్ ఇవ్వాలని నిర్ణయించాం కడప జిల్లాతో ఆ ప్రాంతంలో పాదయాత్ర పూర్తవుతుంది ముగింపు రోజు ఈ రోడ్ మ్యాప్ విడుదల చేస్తాం మేము అధికారంలోకి వస్తే సీమలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు మౌలిక వసతుల ప్రాజెక్టులు పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమాలు ఇందులో వివరిస్తాం రాయలసీమ నుంచి వలసల నిరోధాన్ని తీసుకునే చర్యలను కూడా ప్రకటిస్తామని ప్రకటించారు జగన్ తన నాలుగేళ్ల పాలనలో రాయలసీమకు వేషమెత్తి న్యాయం కూడా చేయలేకపోయారని ధ్వజమెత్తారు దానిపై చర్చించడానికి ముందుకు రావాలని తాను అనేక సార్లు సవాలు వేసిన వైసీపీ నుంచి స్పందన లేదన్నారు రాయలసీమకు టీడీపీ హయాంలో జరిగినంత న్యాయం జరిగినన్ని పనులు మరే ప్రభుత్వ హయాంలో జరగలేదంటూ ఈ విషయంలో ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు